జగన్ పై దాడి ఘటనను వైసీపీ నేతలు ఖండించారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేశారని వారు ఆరోపించారు. దాడిలో ఎవరున్నా బయటకు రావాల్సిందేనని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దాడి అత్యంత నీచమైనటువంటి దాడి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్విధానానికి ఇది పరాకాష్ట. గతంలో నుంచి చూస్తా ఉన్నాం, ఆయన క్రిందటిసారి ఒక కొవ్వొత్తుల ర్యాలీ కోసం విశాఖపట్నం వెళ్తే కేవలం దానిపైన మన రన్వే పైన ఆయన ఆపు చేసి ఆయన్ని ధర్నాలో పాల్గొనకుండా బయటకు రానియకుండా చేసి వెనక్కి తిప్పి పంపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది, గతంలో ఎన్నడూ లేదు. ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో పాల్గొంటూ వస్తూ పోతూ ఉంటే ఆఖరి నిమిషం వరకు ఒక ప్రతిపక్ష నేత మీద విశాఖ ఎయిర్పోర్ట్ లో విషపు కత్తితో, చంద్రబాబు నాయుడు అనే విషపు కత్తితో దాడి జరిగింది. ఈ దాడిని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేద బడుగు బలహీన వర్గాల గొంతుక జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని అందరం కూడా ఖండిస్తున్నారు. ఈ రోజున ఇప్పుడు డీజీపీ గారిని కలవడం జరిగింది. ప్రతిపక్ష నేత మీద, ప్రతిపక్ష నేత ఆయన మీద జరిగిన దాడిని, ఆయన జరిగిన మీద దాడి వెనుక ఉన్న కుట్ర, ఆ కుట్రలో ఎవరు భాగస్వామ్యం ఉన్నారు, అసలు దాడి జరిగిన వ్యక్తి ఎవరు, ఆ దాడి జరిగిన వ్యక్తి ఉన్న వాన్డర్ ఎవరు, ఆ వాన్డర్ వెనక ఉన్న లీడర్ ఎవరు, ఆ లీడర్ వెనక ఉన్న మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. డీజీపీ గారు ఒక ఎంక్వైరీ బృందాన్ని కూడా వేస్తామని చెప్పేసి ఈ రోజున హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద గాయపరచడానికి వాడినటువంటి కత్తి కోడిపందాలకు వాడేటటువంటి కత్తి. ఇది చాలామంది తెలియని వారికి ఏదో కోడిపందాలకు వాడేటటువంటి చిన్న కత్తే కదా అని అనుకోవడానికి అవకాశం ఉంది. నేను కూడా నిజానికి అలాగే అనుకున్నా, కానీ నేను ఎంక్వైరీ చేయగా నాకు చెప్పినటువంటి వారి ప్రకారం బహుశా కోడిపందాలు బాగా ఆడేవారికి ఆ విషయం చాలా బాగా అర్థమవుతుంది. చాలా పదునైన కత్తి, ఆ కత్తి మెడకు తగిలితే మరణించేటటువంటి అవకాశం, ప్రమాదం కూడా ఉన్నది. అదేదో చిన్న కత్తి, కోడిపందాలకు వాడే కత్తి అని అనుకోవడానికి వీల్లేదు. ఇది కోడిపందాలను ఆడేవారు, గమనించేవారు, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఎవరికైనా అర్థమవుతుందట. అది నిజంగా దుండగుడు ఆయన్ని మెడ మీద వేయాలనేటువంటి ఉద్దేశంతో అటెంప్ట్ చేసినట్టుగాను, అది తప్పుకొని అదృష్టవశాత్తు భుజం మీద తగలటం వలను పెద్ద ప్రమాదం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడ్డారని మేమందరం భావిస్తున్నాం.